కాబట్టి మనం ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. సభ అధ్యక్షులు రామచంద్రారెడ్డి సార్ గారు మరియు సభను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు, మా బంధువులు అందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు నేను ఒక ఎక్కువ సమయం తీసుకోను, మూడే మూడు నిమిషాల్లో ముగిచ్చేస్తాను. మీకందరికీ రెండు చిన్న కథలు చెప్తాను అంతే. ఫస్ట్ది, కొన్ని సంవత్సరాల కిందట ఒక చిన్న మారుమూర పల్లెటూరులో ఒక చిన్న పిల్లవాడు, ఓకే, అతను నాన్న అమ్మ చదువులేదు, వాళ్ళిద్దరూ రైతులు, బర్రెలు పొలము అవే వాళ్ళది రోజంతా. ఆ పిల్లోడు చొక్కాకు సరిగా గుండీలు కూడా లేవు. ఆ పిల్లోడి తుమ్మ ముళ్ళులు పెట్టుకొని స్కూల్కి వెళ్ళాడు ఆ పిల్లోడు. అప్పుడు వాళ్ళ సార్ పిలిచి వాళ్ళ నాన్నను, రేపు నువ్వు వచ్చేటప్పుడు మీ నాన్నను తీసుకొని రా స్కూల్కు అని చెప్పాడు. వాళ్ళ నాన్నను తీసుకొచ్చాడు ఆ పిల్లోడు. ఈ పిల్లోడు మీ పిల్లోడేనా, మీ సవతి కొడుకా అని అడిగిండు ఆ పిల్ల ఆ సార్. ఎందుకు అడిగాడంటే, ఆ తుమ్మములు పొట్టలో కూర్చుకుంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా అడిగాడు. సార్ మా పిల్లోడే సార్, కానీ మాకంత స్తోమత లేదు, అందువే ఆ పిల్లోడు అట్లా వచ్చాడు అని చెప్పాడు అనమాట. సరే, అది అయిపోయింది. అలాగే ఆ పిల్లోడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఓకే. కుటుంబ బాధ్యతలన్నీ ఆ పిల్లోడి మీదే ఉన్నాయి. చదువుకుంటున్నాడు, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడే ఆ పిల్లోడి మనసులో ఒకటి గట్టిగా నాటుకుంది అనమాట, నాలాంటి ఈ పరిస్థితి కనీసం మా మండలంలో, మా ఊర్లో, ఈ చుట్టుపక్కల ఎవరికి రాకూడదు అని అనుకున్నాడు ఆ పిల్లోడు ఆ రోజే. సో అనుకొని ఆ రోజు ఉద్యోగం తెచ్చుకోవాలని గట్టిగా పట్టుబట్టి ఉద్యోగం తెచ్చుకొని 10 మందికి సహాయం చేయాలి. తెచ్చుకోవడం గొప్ప విషయం కాదు, తను గెలుస్తూ 10 మందిని గెలిపిస్తూ వచ్చారు ఆయనే ఈ రోజు మన వెంకటరామరెడ్డి సార్. ఇంకొక విషయం, మీకందరికి పురాణాల్లో శ్రవణ కుమారుడు అనే ఒక అతని కథ తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరి తల్లిదండ్రులు గుడ్డివారు, వాళ్ళకి ఒక కోరిక కలుగుతుంది, మేము అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలి అని. అయితే అప్పుడు వాళ్ళ పిల్లోడికి చెప్తారు మేము తిరిగి రావాలనుకుంటున్నామని. ఆ పిల్లోడు ఏం చేస్తాడు, ఆ శ్రవణ కుమారుడు ఒక కావడి కట్టుకొని, రెండు తక్కెట్లు పెట్టుకొని, అమ్మను ఒక సైడు, నాన్న ఒక సైడు కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి మొత్తం తిప్పుతూ ఉంటాడు ఇద్దరు గుడ్డివారైన తల్లిదండ్రుల్ని, ఓకే. అప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో వాళ్ళకి దాహం వేస్తే అతను వెళ్ళి ఒక చిన్న చెరువులో నీళ్లు తీసుకొని రావడానికి వెళ్తాడు. అప్పుడు దశరథ మహారాజు ఏదో అడవి జంతువు నీళ్లు తాగుతుంది, దాన్ని వేటాడదామని బాణం వేస్తే అతడు చనిపోతాడు. ఆ శ్రవణ కుమారుడు చనిపోతూ కూడా అతను ఏం చెప్తాడంటే, మా అమ్మ నాన్నలకి దాహం వేస్తుంది, ఈ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ దాహం తీర్చండి అని చెప్తాడు. అది పురాణాల్లో. అదే ఇప్పుడు చూస్తే మా నాన్నగారైనటువంటి వెంకటరామరెడ్డి సారు వాళ్ళ తండ్రి 60 సంవత్సరాల తర్వాత పూర్తిగా కనుచూపు కోల్పోయాడు, అతనికి ఏమీ కనపడదు. అతను చేయి పట్టుకొని పొద్దున్నే స్కూల్కి వచ్చే ముందు చేయి పట్టుకొని స్నానానికి, తర్వాత టాయిలెట్కి అన్నం తినిపించేది అన్నీ చేసి మళ్ళా స్కూల్కి వచ్చేవారు. సో నా వరకు శ్రవణ కుమారుడు రామరెడ్డి సారే, ఈ కాలం శ్రవణ కుమారుడు అంటే రామరెడ్డి సారే. తన తల్లి కూడా కాళ్ళు విరిగి మంచంలో పడిపోయింది. లాస్ట్ 3 సంవత్సరాలు ఇదే పని, పొద్దున్నే లేచి స్నానం చేయించి తినిపించి మళ్ళీ స్కూల్కి వచ్చేవారు, మళ్ళీ సాయంత్రం వచ్చేవారు. ఆ విధంగా ఆ కాలానికి శ్రవణ కుమారుడు, ఈ కాలానికి రామరెడ్డి సారే. ఇంకొక విషయం, ఎవరికైనా ప్రతి ప్రాణం ఉన్న ప్రతి జీవిని కదిలించేది ఒకే ఒకటి, అదే ఆకలి. సో అలాంటి ఆకలి విలువ పస్తులున్న వారికే చాలా బాగా తెలుస్తుంది. చిన్నప్పుడు ఊరి నుంచి చాలా దూరం మార్కాపురం, అప్పుడు బస్సులు లారీలు ఏమీ లేవు, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని పస్తులుండి చొక్కాలు, అంటే బట్టలు కూడా సరిగా వేసుకోలేని పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి. అలా వెళ్ళి చదువుకొని ఎన్నో పస్తులున్నారు కాబట్టి నాలాగా కనీసం కొంతమంది అయినా పస్తులు ఉండకూడదు అని ఆ రోజే నిర్ణయించుకుని ఇప్పటికీ తనకు వచ్చిన జీతంలో 10% సంవత్సరంలో అనాథ శరణాలయాలకి, నిత్యానదాన సత్రాలకి, పేద పిల్లలకి ఇస్తూనే ఉంటారు, ఓకే. అంత గొప్ప మనసు. ఆ గొప్ప మనసు ఆ పస్తులుండి ఆ ఆకలితో నుంచే వస్తుంది, మామూలుగా అయితే రాదు. అంత గొప్పవారు మన రామరెడ్డి సార్ గారు. ఇంకొకటి, మేము
టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మేము చిన్నప్పుడు స్కూలింగ్ అంతా మా నాన్నతో పాటే మా స్కూల్లో చదువుకున్నాం. ఆ కాలంలో 2002లో అందరూ కొద్దిగా డబ్బులున్న వాళ్ళు ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లి కాన్వెంట్ లో చేర్చేవాళ్ళు, ప్రైవేట్ కాన్వెంట్స్ లో. కానీ మా నాన్న అందరికీ నేనే కాన్వెంట్ లో చేపిస్తే మిగతా పిల్లలు కాన్వెంట్ లో వెళ్తారు గవర్నమెంట్ స్కూల్స్ కు, నేను గవర్నమెంట్ టీచర్ అయ్యిండి నేనే కాన్వెంట్ కు పంపిస్తే ఇలా పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లారు. కానీ మాకు లైఫ్ లో మంచి విషయం ఏం జరిగిందంటే అదొకటే, గవర్నమెంట్ స్కూల్లో మా నాన్న దగ్గర చదువుకోవడం అనేది మాకు ఒక పెద్ద గొప్ప విషయం, ఒక వరం. తర్వాత ఇంకా ఇంకా పోతే ఇంకా కొన్ని చాలా ఘట్టాలు ఉన్నాయి ఇట్లాంటి రామిరెడ్డి సార్ జీవితంలో, ఇంకా 2-3 చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట విలువ. రామిరెడ్డి సారు ఒకసారి వాళ్ళ ఊర్లోనే, అంటే మా ఊర్లోనే పక్కన చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి చాలా మందికి చెప్పారు, నాకు తెలిసి వచ్చిన విషయం. ఆయన ఒకరిని పిలిచి, అరే మీ నాన్న రైతు ఎంత కష్టపడుతున్నాడో చూడు, నువ్వు కూడా ఇక్కడే ఉండి అలా కష్టపడి ఎందుకుంటావు, ఏదో ఒకటి చదువుకొని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేరు, అందరిని బాగా చూసుకో అని చెప్పడం. ఆ ఒక్క మాట వల్ల ఆ పిల్లోడు మారిపోయి హైదరాబాద్ పోయి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, సో అంత మాట విలువ అంతగా ఉంటుంది, కరెక్ట్ టైంలో కరెక్ట్ మాట చెప్పి ప్రోత్సహించి. అలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలియని వాళ్ళు, నాకు తెలిసింది 1-2 కేసులే ఉన్నాయి అట్లాంటి. అలాంటి ఎంతో మంది ఉన్నారు మా ఊర్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో, కనీసం 50,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చదువు చెప్పి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లడానికి కారణమయ్యారు రామిరెడ్డి సార్. ఇకపోతే వీటన్నిటికు ఎప్పుడు అడ్డు చెప్పకుండా ఎంతమంది ఇంటికి వచ్చినా అన్నం లేదనకుండా పెట్టి మా అమ్మ వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఇంత ఇన్ని చేస్తున్నా ఎప్పుడు కూడా ఎందుకు మా డబ్బులన్నీ ఇక్కడ బయటకి ఇస్తున్నా, మాకు చెందాల్సిందని ఎప్పుడు అనలేదు. ఇవ్వండి అందరికి పెట్టండి అని చెప్పేవారే తప్ప ఎవరు మాకు అది తీసుకురా ఇది తీసుకురా అని ఎప్పుడు చెప్పి ఆపలేదు మా నాన్నగారిని. సో ఆమెకు కూడా చాలా నిజంగా చాలా రుణపడి ఉంటాం మేమందరము. సార్, సాధన కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ఇంకా చాలా ఉన్నాయి ముఖ్య ఘట్టాలు, ఇవి నాకు తెలిసినంత వరకు కొన్ని ముఖ్య ఘట్టాలు. సో ఈ వేదికను అలంకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.